కొత్త తోట కోసరం కొత్త పళ్ళ మొక్కలు తీసుకున్నాను, పూల మొక్కలు కూడా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి అప్పుడే స్టార్ ఫ్రూట్ వచ్చేసింది కూడా. ఎంత సైజులో ఉందో, ఇంత చిన్న మొక్క అది, చాలా బాగా అనిపించింది చూస్తున్నా. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, వాటిల్లో ఫ్లవర్స్ కూడా గుత్తులు గుత్తులుగా పూలు వచ్చేసాయి, కానీ ఒకటే ఉన్నా కూడా ఫ్రూట్తో ఉందనేసి నాకు బాగా నచ్చింది. తొందరగా తెలుస్తుంది అది ఏ రకం ఫ్రూట్ అనేసి. టూ టైప్స్ ఉంటాయి కదా, గ్రీన్ అండ్ ఆరెంజ్. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా అనిపించాయి, బాగా పెద్ద అంటు కొమ్మతో పెట్టిన రోజ్ ఫ్లవర్స్. ఇవి మందారం సైజులోకి వచ్చేస్తాయన్నమాట, అవి కూడా తీసుకున్నాను. చేమంతులు తీసుకున్నాను. ఈ నర్సరీలో ఇంకా చాలా కొత్తవి పూల మొక్కలు వచ్చేసాయి, అవి డీటెయిల్స్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. నేను సుష్మా, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్. ఇది నర్సరీ, రాజా నర్సరీ అనేసి, బస్టాండ్ పక్కన ఉందండి, కొత్త బస్టాండ్ పక్కన, కడపలో. కడపలో ఆర్టీసీ కొత్త బస్టాండ్ పక్కనే ఉంది ఇది. సర్కిల్, కొత్త బస్టాండ్ సర్కిల్లో ఖజానా జ్యువెలర్స్ ఆపోజిట్లో ఉంటుంది ఓపెనింగ్ గేట్ అనమాట. ఎందుకంటే కొత్త బస్టాండ్కి టూ సైడ్స్ దారులు ఉన్నాయి. ఇది ఖజానా సైడ్ ఉండే దారిలో, ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది నర్సరీ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే చాలా నిండుగా వచ్చేసాయి మొక్కలు. ఇంకా అన్న చెప్పడము, నేను మొత్తం షూట్ చేస్తానన్నా క్లియర్గా మీరు చెప్పండి ఏవేవి ఉంటాయి అంటే, స్టాక్ వచ్చినప్పుడు చెప్తానమ్మా. ఇప్పుడు చాలా తక్కువ స్టాక్ ఉంది, స్టాక్ నిండా దిగినప్పుడు నేను కొత్త వెరైటీస్ అన్నీ వచ్చినట్టు చెప్తాను, అప్పుడు షూట్ చేయండి అన్నారు. కానీ నాకు మనసు ఆగలేదు, ఎందుకంటే రోసెస్ మాత్రం, రోసెస్, చామంతులు కలర్స్ కానీ సూపర్గా ఉన్నాయి. అంత నాకు మనసుకి ఇంకా ఆగక ఈ కాస్త వీడియోనే పెడదాం ఫస్ట్ అనేసి పెట్టేస్తున్నాను. మందారంలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి, స్టాక్ మంచిగానే అనిపించింది నాకు. వెరైటీ ఎలా ఉన్నా కూడా ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకుంటారు, ఇప్పుడు సీజన్ కూడా మంచిగానే ఉంది కాబట్టి తీసుకుంటారు కదా అనేసి నేను ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేసేస్తున్నాను. నేను ఇంకా ఎక్సోటిక్ వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ కోసం వెళ్ళాను. యాక్చువల్గా ఈ నర్సరీలో ఉన్నంత వరకు తీసుకున్నాను, కొన్ని ఉన్నాయి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలానే ఉన్నాయి, బట్ నా దగ్గర లేనివి కొన్ని దొరికాయి. ఇంకొన్ని వేరే నర్సరీ ఉంది, అక్కడ కూడా మాట్లాడి పెట్టాను. ఇంకా ఎలాగో వెళ్ళినప్పుడు షూట్ చేయాలి కాబట్టి వీడియో, మీకు కూడా చెప్పినట్లు ఉంటుంది అనేసి నేను వాళ్ళకి చెప్పాను వస్తాననేసి. బట్ అది కొంచెం టైం కావాలి, నాకు షూట్ చేయడానికి ఒక మనిషి కావాలి, సో అందుకు లేట్ అయింది. ఇంకా కొత్త గార్డెన్ కూడా వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి అంతా అయ్యాకే వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ అనేసి నేను వెయిట్ చేశాను. చూస్తున్నారు కదా ఎన్ని ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయో, ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో, చాలా ఉన్నాయి నర్సరీస్లో. చామంతులు కూడా కలర్స్ చాలా బాగా నచ్చాయి నాకు, కొన్ని రెండు రకాలు తెచ్చుకున్నాను నా దగ్గర లేనివి. సో మీకు కూడా కావాలి అనుకుంటే రాజా నర్సరీకి వెళ్ళి తీసుకోవచ్చు. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, ఏమీ కాదండి, నేను తెచ్చుకున్నాను కాబట్టి బాగా అనిపించి మనసుకి. ఇన్ని ఫ్లవర్ ప్లాంట్స్ చూసేసరికి మనసు ఆగక మీకోసం వీడియో పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వెళ్ళే నర్సరీలో కూడా ఇంకా ఎక్సోటిక్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ గ్రాఫ్టెడ్వి ఎక్కువ ఉన్నాయట, అక్కడ కూడా చెప్పారు నాకు ఉన్నాయనేసి. సో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఖచ్చితంగా వీడియో షూట్ చేసి మీ అందరికీ షేర్ చేస్తాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్కూటీలో పట్టవనేసి ఒక ఆటో మాట్లాడుకునేసి ఆటోకి తీసుకొచ్చుకున్నాను. 50 రూపీస్కే ఇంటికి తీసుకొచ్చేసారు. నేను కొన్న ప్లాంట్స్ కాస్ట్ ఎంత అయ్యాయి, ఇంకా ఏమేమి కొన్నాను అనేది నేను విడివిడిగా అన్నింటి పేర్లు మెన్షన్ చేస్తాను, అది నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సో అన్నీ కొనుక్కున్న తర్వాత ఆటో మాట్లాడుకున్నాను. ఆటో ఎక్కించేటప్పుడు నేను నర్సరీ అన్నకు చెప్పానన్నమాట, స్టార్ ఫ్రూట్ మాత్రం విరిగిపోకూడదు, పక్కకు పోకూడదు, రాలిపోకూడదు అనేసి. ఆ అన్న ఆటో అన్నతో చెప్పాడు, నీకు ఈ స్టార్ ఫ్రూట్ పడిపోయిందా, నీ బాడీగా క్యాన్సర్, జాగ్రత్తగా తీసుకెళ్ళు అనేసి. ఆ అన్న ఇంకా భయపడి జాగ్రత్తగా ముందరు పక్క పెట్టి చాలా జాగ్రత్తగా తెచ్చిచ్చాడు. నాకు బాగా నవ్వు వచ్చేసింది ఆ విషయం. ఫస్ట్ రోజు చూడండి ఎంత పెద్దగా బాగుంది, బయట అమ్ముతారు కదా ఆ టైప్ రోసెస్, ఇవి పెద్దగా అవుతాయి చెట్లు కూడా మందారం మొక్కలాగా. ఇది వైట్, టూ కలర్స్ తీసుకున్న ప్రస్తుతానికి, ఈసారి అమౌంట్ సెట్ అయితే ఇంకొంచెం వేరే కలర్స్ కూడా తీసుకుంటాను. ఇది మొద్దు చూడండి ఎంతలా ఉందో, బాగుంటుంది అట్లుంటే. ఇక చేమంతులు ఈ టూ కలర్స్ తీసుకున్న, వైట్ ఎల్లో ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, క్యారెట్ రెడ్ కూడా ఉన్నాయి. సో ఇది డార్క్ పింక్, ఇది కూడా
బలే ఉంది పీచ్ కలర్ లైట్ బాగున్నాయి ఇక పైనాపిల్ తీగ రోజా నాటు రోజా ఇవి పెద్ద రకం రోజా స్టార్ ఫ్రూట్ చిన్న ఉసిరి తోట దగ్గర ఉంది ఇక్కడ వేసింది చనిపోయింది అందుకు మళ్ళీ తెచ్చా ఇది యాలుకలు ఇలైచి ఇది వచ్చి లిచి ఒకటి లిచి ఫ్రూట్ ఇది యాపిల్ స్టార్ యాపిల్ ఇదిగోండి అక్కడ చూపించాను కదా నర్సరీ దగ్గర ఫ్రూట్ తో సహా ఉందనేసి ఇది ఎల్లో స్టార్ యాపిల్ అన్నాడు ఇంకా కృష్ణ తులసి ఒకటి తీసుకున్నా నెక్స్ట్ యాపిల్ బెర్లోనే రెడ్ పింక్ కొంచెం కోపగా వచ్చే సపోటా స్వీట్ ఉంటుంది బాగా ఇది యాపిలే యాపిల్ మన క్లైమేట్కి రాదు కదా అని అడిగాను బట్ ఇది 1 ఇయర్ నుంచి ఉంది బాగానే ఉంది మేడం ఏం కాలేదు 1 ఇయర్ నుంచి నర్సరీలో ఉంది సో బ్రతుకుతుందని ఇంకా నమ్మకం కలిగింది అన్నాడు మరి చూడాలి ట్రై చేద్దామని తీసుకున్నా ఇది జామ పప్పాయ పొట్టిగా పొలాలలో వేస్తారు కదా ఆ టైప్ అన్నాడు 2 పప్పాయ తీసుకున్నా ఇవంతా కలిపి నాకు 2,250 అయింది మళ్ళీ ఆటో చార్జెస్ ఈ మొక్కలకి 2,250 ప్లస్ 50 రూపీస్ ఆటో చార్జెస్ 2,300 అయింది చూసారు కదా కొత్త తోట కోసరం తీసుకున్న కొత్త కొత్త మొక్కలు సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడే వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్త తోటలో వీడియోస్ చాలా చాలా ఉన్నాయి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ